ఇక్కడ నా సమక్షంలో బ్రైట్ మైండ్స్ ఈ రాష్ట్రంలో కల్ల ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్ మైండ్స్ షైనింగ్ స్టార్స్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ఈ రోజు మీకు మీ తల్లిదండ్రులకు మీకు ఇంతగా గొప్పగా బాగా చదువులు చెప్పిన మీ టీచర్లందరికీ కూడా ఈ రోజు మీ అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ అని చెప్పి తెలియజేస్తాను ఈ రోజు ప్రతి ముఖంలో కూడా కాన్ఫిడెన్స్ కనిపిస్తా ఉంది ఈ రోజు ప్రతి ముఖంలో కూడా ఆత్మవిశ్వాసం కనిపిస్తా ఉన్నాయి ఇది నిజంగా నాకు చాలా నచ్చాయని సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు ఈ రోజు మహావృక్షాలై ప్రపంచానికి అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటా ఉన్నాను ఈ రోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయం చదువులమ్మ గుడులుగా మారుతా ఉన్న గవర్నమెంట్ బడులల్లో నుంచి 10th ఇంటర్ టాపర్లుగా నిలిచిన ఈ ఆని ముత్యాలకు ఈ విద్యా రత్నాలకు మన భావి ప్రపంచ పౌరులకు నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో మీ జగన్ మామ చెబుతున్నాడు హార్టీ హార్టీ కంగ్రాట్యులేషన్స్ అని చెప్పి నిజంగా ఈ రోజు మిమ్మల్ని అందర్నీ కూడా చూస్తుంటే గవర్నమెంట్ బడి గవర్నమెంట్ కాలేజీలను మరింత గొప్పగా కూడా మార్చాలి అన్న కోరిక మరింత మరింతగా కూడా పెరుగుతా ఉంది పేద పిల్లలు ఏ ఒక్కరు కూడా పేదరికం వల్ల చదువులకు దూరం కాకూడదు అని మనం ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది కాబట్టి మీరు వెళ్ళే గవర్నమెంట్ బడి నాడు దేడు దారు రూపురేఖలన్నీ కూడా ఈరోజు మారుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇచ్చే మిడ్ డే మీల్ కూడా ఈరోజు జగనన్న గోరుముద్దగా ఈరోజు మార్పు చేసి మార్పులతో ఈరోజు అందించగలుగుతా ఉన్నాం బడిలోకి కూడా బడులు తెరిచే టయానికల్లా జూన్లోనే బడి తెరిచే రోజునే జగనన్న విద్యా కానుకగా ఈరోజు ప్రతి చిట్టి తల్లి ప్రతి చిట్టి బాబు కూడా బడి తెరిచే టయానికే మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి విద్యా కానుక కిట్తో వాళ్ళకి రావాల్సిన పుస్తకాలన్నీ కూడా వాళ్లకు వాళ్ళ చేతుల్లో పెట్టి ఈ నాలుగేళ్లలోనే మీరు చదువుకుంటా ఉన్న మీడియం ఇంగ్లీష్కు మారింది ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడులల్లో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది ఈరోజు మీ పాఠ్య పుస్తకాలన్నీ కూడా సిలబస్ మారింది మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తాం తీసుకొచ్చిన పరిస్థితి ఒక పేజీ ఇంగ్లీషు ఒక పేజీ తెలుగు మొట్టమొదటిసారిగా బైజూస్ కంటెంట్తో కూడిన కంటెంట్ కూడా ఈరోజు మన గవర్నమెంట్ బడులల్లో ఉన్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చింది ఈరోజు మనం చదువుకుంటా ఉన్న బడులల్లో సదుపాయాలు కరికులం
अन्नी कोड़ा मारिन परिस्थिति रोज कनिपिस्ता उंदे सब्जेक्ट टीचर्ल गतंलो टीचर्ले क्लास टीचर्ले सरिग्गा उंटारा उंडरा अन्न परिस्थिति नुंची सब्जेक्ट टीचर्लु मूडो तरगति नुंचे चेप्पिंचे ओक गोप्प कार्यक्रमानिकि अडुगुलु ई रोजु मन बडुललो पड़ता उन्नायि క్లాసులల్లో ఈరోజు డిజిటల్ బోధన కొరకు ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించి డిజిటల్ బోధనతో ఈరోజు ప్రతి పిల్లాడికి కూడా ప్రతి పాపకు కూడా చదువు అన్నది ఇంకా ఎఫెక్టివ్గా నేర్పించే ప్రయత్నం ఈరోజు మన గవర్నమెంట్ బడులలో జరుగుతా ఉంది ఎనిమిదవ తరగతికి రాగానే ప్రతి పిల్లాడికి కూడా కంటెంట్ లోడెడ్ ట్యాబ్లను వాళ్ళందరికీ కూడా ఇస్తూ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలను ప్రోత్సహిస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు మన గవర్నమెంట్ బడులలో ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు మన పేదింటి పిల్లలందరూ కూడా అంతర్జాతీయంగా కూడా ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి మూడవ తరగతి నుంచి వాళ్ళని టోఫుల్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ చేస్తూ అంతర్జాతీయ సర్టిఫికేషన్ కూడా వాళ్ళకి ఇచ్చే ఒక గొప్ప అడుగు ఈ రోజు మన గవర్నమెంట్ బడులలో పడతా ఉంది పిల్లలు వినడం మాట్లాడడం రెండింటిలో కూడా ఇంగ్లీష్లో ఇక అంతర్జాతీయ స్థాయితోనే పోటీ పడే పరిస్థితి రావడం కోసం ఈరోజు మన గవర్నమెంట్ బడులల్లోనే ఈరోజు జరుగుతూ ఉంది టోఫుల్ అనే ఎగ్జామ్ ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మార్పులు గవర్నమెంట్ బడులల్లో రాగలుగుతాయా ఇది సాధ్యమయ్యే పనేనా అని ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు కాదు ఇవన్నీ మన గవర్నమెంట్ బడులే ప్రైవేట్ బడులకి గవర్నమెంట్ బడులతో పోటీ పడక తప్పదు అన్న పరిస్థితి ఈ రోజు మీ మేనమామ నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలి ఉండాలి అని కోరుకుంటూ మనస వాచ కర్మన వారందరికీ తోడుగా నిలబడుతూ ఈరోజు మీ జగనన్న మీ జగన్ మేనమామ ప్రభుత్వంలో ఈరోజు ఇవన్నీ కూడా గవర్నమెంట్ బడులలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి చాలా సంతోషమిస్తా ఉంది కనీసం ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీ చదవాలి జీఆర్ రేషియోస్లో ఇప్పుడున్న వాటికి మార్పులు రావాలి ప్రతి ఒక్కరూ కూడా చదువు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా బడి బాట పట్టాలి బడి దగ్గర నుంచి మొదలవుతే ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీతో బయటికి రావాలి ఈ డిగ్రీతో బయటకు వచ్చే కార్యక్రమంలో ఏ పేద పిల్లాడు కానీ ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ ప్రతి పిల్లాడికి కూడా ఒక డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉండాలి అని తపన తాపత్రయంతో ఈరోజు దేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు విద్యా దీవెన వసతి దీవెన అన్న కార్యక్రమాన్ని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇవి ఉన్నాయి అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇటువంటివన్నిటినీ కూడా మొత్తం ఫీజులన్నీ కూడా ఈరోజు ప్రభుత్వమే భరిస్తూ విద్యా దీవెన వసతి దీవెన అనే కార్యక్రమాలు తీసుకొని రావడమే కాకుండా విదేశాల్లో కూడా టాప్ 50 కాలేజెస్ ఇన్ ద గ్లోబ్ ప్రపంచంలో టాప్ 50 కాలేజెస్ 21 ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా 350 కాలేజీలు విదేశీ కాలేజీలలో
ప్రతి పిల్లడికి కూడా మీరు సీటు తెచ్చుకోండి మీకు తోడుగా మీ జగన్ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని ఏకంగా ఫీజులు కోటి 25 లక్షల రూపాయలైనా కూడా మీరు భయపడాల్సిన పని లేదు మీరు సీటు తెచ్చుకోండి మీకు తోడుగా మీ జగన్ మామ ప్రభుత్వం ఉంటుంది అని సందర్భంగా ప్రతి పాపకు ప్రతి బాబుకు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ జరగని విధంగా చదువులను ప్రోత్సహిస్తూ బడులకు పంపేలా తల్లులకు సైతం అమ్మ వడి అనే ఒక గొప్ప కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా ఈ రోజు మన రాష్ట్రంలోనే మీ అందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఎందుకు ఈ మార్పులన్నీ కూడా చేస్తున్నాము అంటే కారణం మన పిల్లలందరూ కూడా ప్రతి రంగంలోనూ కూడా ఎదగాలి ఎదగడం కూడా కాదు ఎగరాలి ప్రపంచంలో వస్తా ఉన్న ఇన్వెన్షన్స్ లో కానీ ఇన్నోవేషన్స్ లోనే కానీ ఇవన్నిటి కూడా ప్రపంచంలో వచ్చే ఈ ఇన్నోవేషన్స్ కానీ ఈ ఇన్వెన్షన్స్ కానీ వీటిని అనుసరించే వారుగా మన వాళ్ళు ఉండకూడదు వీటిలో ప్రతి రంగంలోనూ కూడా ప్రపంచానికి లీడర్లుగా మన పిల్లలు ఉండాలి అని తపన తాపత్రయంతో ఇవన్నీ కూడా అడుగులు వేస్తా ఉన్నాం ఇందుకోసం ఇది జరగాలి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మార్పు రావాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద అందుకనే ఈ 4 సంవత్సరాలలో మన ప్రభుత్వం పెట్టినంత ధ్యాస బహుశా దేశంలో కూడా ఎవరూ పెట్టి ఉండరు అంతగా ధ్యాస క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద పెట్టడం జరిగింది ఈ క్వాలిటీలో కూడా ఇంకా రాబోయే రోజుల్లో మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో రాబోయే రోజుల్లో దేవుడు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ బడులల్లో ఐబీ సిలబస్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇంటర్నేషనల్ బారిక్యులేట్ ఐబీ సిలబస్ ను కూడా మన గవర్నమెంట్లలో తీసుకొచ్చే ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది పరీక్షలు రాసే విధానం పరీక్ష పేపర్లు ఉండే ఈ రోజు మనం పరీక్ష పేపర్లు రాసే పరిస్థితిని కూడా మార్చాలి పరీక్షలు అంటే కేవలం చదువుకొని జ్ఞాపకం పెంచుకొని మెదడులోకి డ్రిల్ చేసి వీటిని మగ్ చేసి రాయడం కూడా కాకుండా ఇంటర్నేషనల్ పరీక్షల మాదిరిగానే మన పిల్లలకు కూడా పరీక్షలకు వెళ్ళేటప్పుడు టెక్స్ట్ బుక్ కూడా మీరు తీసుకొని పోవచ్చు అయినా పర్వాలేదు అని చెప్పే పరీక్ష విధానంలో కూడా ప్రాక్టికాలిటీకి దగ్గరగా క్వశ్చన్స్ అన్ని కూడా అనలిటికల్ గా రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ సిలబస్ లో ఏ మాదిరిగా పరీక్షా పత్రాలు ఉంటాయో ఆ మాదిరిగా కూడా మన పరీక్షా పత్రాలు కూడా రాబోయే రోజుల్లో ఇంకా మార్పులకు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు ఈ గవర్నమెంట్ వెళ్ళల్లో రోజు చదువుకుంటా ఉన్నా ఈరోజు గవర్నమెంట్ బడులలో చదువుకుంటా ఉన్నా పేద వర్గాలు ఈరోజు నిజంగా గవర్నమెంట్ బడులలో ఎవరు చదువుతా ఉన్నారు అంటే అట్టడుగు నిరుపేద వర్గాలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు ఈ పిల్లలంతా కూడా రేపొద్దున ప్రపంచాన్ని ఏలో రోజు కూడా త్వరలోనే వస్తుంది ఆ రోజున కూడా ఖచ్చితంగా మనం చూస్తాము అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా
ఈ రోజు ఆ స్థాయిలో మార్పులన్నీ కూడా జరుగుతాయి. నిరుపేద వర్గాలు కూడా రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే స్థాయిలోకి మన పిల్లలు పోతారు అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఈ వయసు నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లల దగ్గర నుంచి ఈ కార్యక్రమం చూస్తా ఉన్న ప్రతి పిల్లాడు కూడా ప్రతి పాప కూడా ఈ వయసు నుంచి మీ ఆలోచనలలోనే శిఖరాలను ఎదగాలని శిఖరాలకు ఏకంగా ఏ శిఖరం కూడా మనకు అడ్డు రాదు. హైయెస్ట్ శిఖరం ఏదైతే ఉందో అదే మన గోల్ కావాలి అన్న ఫైర్ మన ప్రతి మనసులోనూ ఉండాలి అనే ఈ అలవాటు కూడా ఈ రోజు నుంచే మన పిల్లలందరూ కూడా ఈ అంబిషన్స్తో అడుగు వేయాలి అని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు బ్యాలెన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ థాట్తో పాటు ఈ ప్రపంచాన్ని మారుస్తూ ఉన్న టెక్నాలజీస్ గురించి కానీ ప్రపంచంలో మారుతూ ఉన్న చదువుల గురించి కానీ ఇవన్నీ కూడా మన పిల్లలకందరికీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా వీటి విషయంగా కూడా ఆలోచనలు చేయాలి. ఈరోజు లీడర్షిప్ క్వాలిటీస్ను పెంచే విధంగా ఈరోజు మన చదువులన్నీ కూడా ఉండాలి. ఈరోజు చదువులు వేగంగా మారుతూ ఉన్నాయి. ఈరోజు 10th ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఇంజనీరింగు, ఆ తర్వాత మెడిసిన్, ఇంజనీరింగు మెడిసిను లేదా ఏదో ఒక డిగ్రీ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఈరోజు చదువులు ఎంత వేగంగా మారుతూ ఉన్నాయనంటే ఈరోజు ప్రపంచాన్ని శాసించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్సెస్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ ఎల్ఎల్ఎం కానీ చాట్ జీపీటీ యుగంలో ఉన్న మన పిల్లలంతా కూడా మారుతున్న ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎంతగా ఎదగాలి అన్నది కూడా ఈరోజు ప్రతి మెదడు కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే రాబోయే రోజుల్లో చదువు అన్నది ఈ మాదిరిగా ఉండదు, కాంపిటీషన్ అన్నది ఈ మాదిరిగా ఉండదు. మనం వేగంగా మారకపోతే మనం ఎక్కడుంటామో మనకే తెలియని పరిస్థితిలోకి మనం పోతాం. ఆ స్థాయిలో ఈరోజు మెషిన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎల్ఎల్ఎం కానీ చాట్ జీపీటీ యుగంలో ఈరోజు ఎడ్యుకేషన్ రంగమే పూర్తిగా మారబోతూ ఉంది, మారుతూ ఉంది. ఈ మార్పును ప్రతి పేదవాడికి కూడా తీసుకొని రావాలి. ప్రతి పేద కుటుంబం కూడా ఈ మార్పుల్లో భాగస్వామ్యం కావాలి. అప్పుడే మనం ప్రపంచాన్ని ఏలగలుగుతామనేది ఈ సందర్భంగా ప్రతి పిల్లాడు కూడా గుర్తుపెట్టుకోవాలని అడుగుతాము. ఈరోజు టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మీరే కాదు, మీతో పాటు ఏ ర్యాంకు కూడా తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. వాళ్ళు కూడా సంకల్పం అన్నది గట్టిదైతే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయన్నది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మాణిక్యాలన్నీ కూడా మట్టిలోనే పుడతాయి, అరక దున్నినప్పుడే వజ్రాలు బయటికి వస్తాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన అవసరం. కాబట్టి ఈరోజు కార్పొరేట్ బడులు డబ్బులున్న వారు మాత్రమే వారికి మాత్రమే పరిమితమైన ప్రైవేట్ బడులు వీటిలో చదువుకోలేకపోతే ఏదో అవకాశం పోయింది అని చెప్పి ఏ ఒక్కరూ కూడా బాధపడాల్సిన పని లేదు. ఏ ఒక్క పాప కానీ ఏ ఒక్క బాబు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరూ కూడా బాధపడాల్సిన పని లేదు. కారణం మన గవర్నమెంట్ బడి నుంచి
అంతకు మించి అందిస్తాము అనే సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు అందుకనే గవర్నమెంట్ బడికి జీవం పోస్తూ ఈరోజు ఆని ముత్యాలను సత్కరించే కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి మొదలవుతా ఉంది. ఎందుకనంటే ఈ ఆని ముత్యాల కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఈ పిల్లలు రేపొద్దున దేశానికి చూపిస్తా ఉన్నాం. ఈ పిల్లలు రేపొద్దున ప్రపంచానికే చూపించే రోజు కూడా వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి ఈ కార్యక్రమం నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ ఆని ముత్యాల కార్యక్రమం ద్వారా ఈరోజు ఏం చేస్తా ఉన్నామో, గత నెలగా మనం ఏం చేశామో అన్నది క్లుప్తంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ స్కూళ్లలోనూ కాలేజీలలోనూ చదువుకొని ఈ ఏడాది 10th పరీక్ష, ఇంటర్ పబ్లిక్ పరీక్షలో టాప్ ర్యాంకుల్లో నిలిచిన పిల్లలకు రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ ఇవి కాక ఆయా స్కూళ్ళు కాలేజీల స్థాయిలోనూ ఈ నాలుగు కేటగిరీస్లో ఈ నాలుగు స్థాయిల్లో టాప్ 3గా నిలిచిన పిల్లలు మరింతగా వారు చదువుకోవాలని వారు రాణించాలని మరింత మంది పిల్లలకు వీళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరినీ కూడా రాష్ట్రానికి వీళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ మరింత స్ఫూర్తిదాయకంగా ఉండేచ్చట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈ నాలుగు స్థాయిల్లో రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది ఆని ముత్యాలిగా నిలిచిన మొత్తం 22,768 మంది పిల్లలను సత్కరించడం జరుగుతూ ఉంది. ఇది ప్రత్యక్షంగా పేద పిల్లలకు వారి తల్లిదండ్రులకు సన్మానం, ఇది పరోక్షంగా గవర్నమెంట్ బడికి ఆ గవర్నమెంట్ బడులలో పాఠాలు చెబుతా ఉన్న ఆ టీచర్లకు ఇది సన్మానం. మరోసారి మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ను తెలియచేస్తూ ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ మాదిరిగానే జరుపుకుంటాం. ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంకా గొప్ప మార్పులు చూపిస్తూ ఇంకా బెటర్ రిజల్ట్స్తో ఇంకా ముందుకు రావాలి అని చెప్పి మనసారా కూడా దేవుణ్ణి కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం.